ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ యోధుడు. అందరం బాగుండాలి. జగన్ కథలు చెప్తాడు కదా, జగన్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లతో చేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి. నేను మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడుగుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటి చెప్తా ఉన్నాను, భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ముఠా కూలీల సంక్షేమాన్ని కూడా మేము బాధ్యత తీసుకుంటాం. కనకదుర్గమ్మ గుడి ఇక్కడ ఎర్రతువాళ్ళు చూస్తా ఉండి చాలా మంది కనకదుర్గమ్మ వారికి వెళ్తారు. మనకి వెండి రథాలు, మనకి అమ్మవారిని లాగే ఉత్సవ విగ్రహాలను ఊరేగించడానికి రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమైపోయినాయి. మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు? మాట్లాడితే సింహాలు పోతాయి, ఏం చేసుకున్నా? మెడలు కట్టుకుంటావా, మిద్దెలు కట్టుకుంటావా అంటున్నారు. కాల్ మనీ కేసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చి మనకి చైర్మన్ పదవి ఇచ్చారు వాళ్ళకి. ఏదైనా మాట్లాడితే అమ్మవారి విగ్రహాలు పోతే కూర్చోబెట్టి ఏం మాట్లాడుతున్నాం? అమ్మవారి విగ్రహాలు ఏం చేయించుకుంటాం? మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం అన్నారు. ధర్మాన్ని అన్ని ధర్మాలకి, ఇస్లాం ధర్మానికి, మనకి అబ్రహామిక్ రిలీజియన్స్ క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ మనకి ఆయన ముందుకు తీసుకెళ్లిన క్రిస్టియన్ మతాన్ని కానీ నిజానికి గుండెల్లో పెట్టుకున్న భారతదేశ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని వైసీపీ నాయకులు దెబ్బలాడతా నీచంగా ఉంటే ఒక్క వైసీపీ నాయకులు మాట్లాడలా, వల్లభనేని వంశీ గారు మాట్లాడలా, అందరూ కించపరిచారు. మీరు ఇష్టపడే దేవతల్ని, దుర్గమ్మ వారిని నానా మాటలకి వాళ్ళకి వెండి సింహాలు పోతే అగౌరవపరిచే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటారా లేదా అనేది మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాం. ఏ దేవత అయినా సరే, అల్లా అవచ్చు, జీసస్ అవచ్చు, అమ్మవారు అవచ్చు, మనం ఎవరినైతే పూజిస్తామో వాళ్ళని అగౌరవపరిస్తే అగౌరవపరిచిన పార్టీని, అగౌరవపరిచిన ప్రజాప్రతినిధుల్ని, వాళ్లతో సంఘటితమైన వ్యక్తుల్ని మనం వెంట వేసుకుంటే మన ధర్మాన్ని మనమే మన అవమానం చేసుకున్నట్టు. ఏ స్థాయికి దిగజారిపోయారంటే నకిలీ టికెట్లు, దేవస్థానం దర్శనం టికెట్లు నకిలీ కొట్టి మరి డబ్బులు చేసుకున్నారు. నాకు బాగా బాధపడింది భువనేశ్వర్ గారిని అంటాం. ఏ కూతురు, ఏ తండ్రికి కూడా, ఏ కుటుంబ సభ్యుడికి కూడా అలా బాధ రాకూడదు. అందుకని వైఎస్ జగన్ కను సన్నంలో మెలగటానికి ఏ స్థాయికైనా వైసీపీ నాయకులు దిగజారిపోతారని. ఈ వేదిక మీద ఉన్నవాళ్ళ మేమెవరో స్నేహితులం కాదు, ఉన్న పార్థసారథి గారు కానీ, వెంకట్రావు గారు కానీ, ఎవరున్నా కానీ, ప్రభాకర్ కానీ, మేమెవరూ స్నేహితులం కాదు. కానీ మేమందరం కలిసి వచ్చాం మీ భవిష్యత్తు కోసం, మీ సంక్షేమం కోసం. కానీ అందరికీ విలువలు ఉన్నాయి. రాజకీయం చేస్తారు, అందరూ ఇంకొకరు గెలవాలని కోరుకోరు, రాజకీయం చేస్తారు. కానీ దానికి పరిమితులు ఉంటాయి, యుద్ధానికి కూడా పరిమితులు ఉంటాయి, క్షేమానికి కురుక్షేత్రంలో కూడా పరిమితులు ఉంటాయి. రాత్రులపూట యుద్ధం చేయకూడదు, ఈ అస్త్రాలు వాడకూడదని. అలాగే మొన్న మధ్య జరిగిన ఇజ్రాయెల్ పాలిస్తీనా వారిలో కూడా మనం కూర్చోబెట్టి జెనీవా కన్వెన్షన్ ప్రకారం మేము ఈ ఆయుధాలు వాడకూడదు, కెమికల్ వెపన్స్ వాడకూడదు, నియమాలతో ఉంటుంది యుద్ధం కూడా. కానీ మన రాష్ట్ర రాజకీయాలకి నియమాలు లేవు, దిగజారిపోయారు. ఈరోజు వైఎస్ జగన్ బాధపడిపోతున్నాడు. కూటమంతా నా మీద కక్ష కట్టింది, ప్రత్యర్థులంతా ఏకమై నన్ను ఓడించడానికి ఉన్నారని. అరే, అపోజిషన్ ఉంది, నిన్ను గెలిపించడానికి ఉంది, మేము గెలవడానిక. లాజిక్ ఏంటి బాబు? నాకు అర్థం కాదు. నిన్ను గెలిపించడానికి మేము ఉంది ఇక్కడ అంటే నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో ఏం చేశారు? ఒకళ్ళని నామినేషన్లు ఏమిచ్చారా? 4 దశాబ్దాలున్న టీడీపీ పార్టీనే నామినేషన్ వేయనివ్వలా? అధికారులందరూ, పోలీస్ అధికారులందరూ గుప్పిట్లో పెట్టుకున్నావు అంటే నువ్వు చేస్తే న్యాయం? ఇక్కడ మా ప్రభుత్వం ఏముంది? ఎలక్షన్ కమిషన్ నిర్ణయించుకుంది. మీరు తప్పులు తడకలతో అధికారులు చేస్తామంటే మార్చింది అంటే నీకు అధికారులు పోతే
అంటే నీకు భయపట్టేస్తుంది, ఎలక్షనీరింగ్ చేయనివ్వరని. అంటే మీ సంక్షేమం ఇక్కడున్న అందరూ పొద్దు నుంచి ఇంటర్వ్యూలు చెప్తా ఉన్నా, సంక్షేమం అభివృద్ధి రెండు పక్క పక్క నడవాలి. నేను కౌలు రైతులకు అన్ని కోట్ల రూపాయలు ఇవ్వగలిగానంటే నేను సినిమా చేశా, భీమ్లా నాయక్ చేశాను, ఒక వకీల్ సాబ్ చేశా, నేను ఒక్కరిని షూటింగ్ చేస్తే కనీసం ఒక 1000 మంది బతుకుతారు.